పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేసి కంపెనీని జనవసలకు దూరంగా తరలించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అన్నారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ 329 పేజీల తుది నివేదికలో అదుపు చేయలేని స్టెరైన్ విడుదల వల్ల ప్రమాదం సంభవించిందని పేర్కొన్నట్లు తెలిపారు. యాజమాన్యం యొక్క తీవ్ర నిర్లక్ష్యం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదకర పరిశ్రమను జనావాసాల నుంచి తరలించాలని కమిటీ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మే 7వ తేదీని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వలన అక్కడ స్టైరిన్ ఆవిరులు విడుదలై ఇప్పటికి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 1000 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. దాని తర్వాత ఇంకొక ఘటన జరిగింది. ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్లో కూడా అక్కడ విషవాయువులు విడుదలయ్యి ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. రెండింటి మీద కమిటీలు వేశారు. మరి 15 మంది మరణానికి కారణమైనటువంటి యాజమాన్యాన్ని మీద 302 కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తే, గ్రామస్తులు కూడా మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే గ్రామస్తుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఉద్యమకారులను అరెస్టు చేశారు. కానీ యాజమాన్యాన్ని ఈ రోజుకి అరెస్టు చేయలే. వాళ్ళు ఏమంటున్నారు, పోలీస్ బాసులు కూడా మేము ఇంకా కమిటీల రిపోర్ట్లు రావాలి, కమిటీల రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము సమగ్రంగా విచారం చేసిన తర్వాత మాత్రమే అరెస్టు చేస్తామని. న్యాయం చేయాలని చెప్పని డిమాండ్ చేసినటువంటి ఉద్యమ కార్యకర్తల మీద మటుకు వెంటనే తక్షణమే ఎటువంటి విచారణ లేకుండా న్యాయం అడిగినందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు హైపవర్ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి 2 సార్లు దాని యొక్క కాలాన్ని గడువుని పొడిగించిన తర్వాత ఇప్పుడు నిన్న 350 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. అందులోని చాలా స్పష్టంగా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యేకించి అక్కడ సేఫ్టీ ఇంజనీర్లు లేకపోతే ఏదైతే ఆ స్టైరిన్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ను నిర్వహణ చేసేటటువంటి ఇంజనీర్లు ఎవరు కూడా ఇంజనీర్లు కాదు. ఇంజనీరింగ్ క్వాలిఫికేషనే వాళ్ళకి అర్హతలే లేవు. అటువంటి వాళ్ళని పెట్టి నిర్వహించారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు భద్రతకి సంబంధించి ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ ఏవీ పాటించలేదు. అందువలనే యాజమాన్యం యొక్క పూర్తి నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పని నివేదిక ఇచ్చి నాకు తెలిసి ఇప్పటికి దాదాపు 20 గంటలు అయింది. ఇప్పుడు దాకా ఒక్కళ్ళను కూడా అరెస్ట్ చేయలేదు.